హలో ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో గ్లోబల్ సిటీకి మాస్టర్ ప్లాన్ అనే టైటిల్తో 22/2/2020 నాడు ఆంధ్ర ప్రభా పేపర్లో న్యూస్ రావడం జరిగింది. గ్లోబల్ సిటీకి మాస్టర్ ప్లాన్ అనే టైటిల్తో న్యూస్ రావడం జరిగింది. ఆ వివరాలు తెలుసుకుందాం. ఓకే, గ్లోబల్ సిటీకి హైదరాబాద్ మహానగర విస్తరణకు మరిన్ని ప్రాధికార సంస్థలు సీఎం కేసీఆర్ పరిశీలనలో 2 అధ్యయన నివేదికలు త్వరలో కేబినెట్లో చర్చించి ఆమోదించే అవకాశం. విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు విభాగాల వారీగా ప్రణాళికలు. త్వరలో ఎడ్యుకేషన్, స్పోర్ట్స్, సినిమా, హెల్త్ సిటీల ఆవిర్భావం. 3 విభాగాలుగా నిర్మాణ అనుమతులకు ప్రతిపాదన అనే టైటిల్తో న్యూస్ రావడం జరిగింది. హైదరాబాద్ ఆంధ్రప్రభ. హైదరాబాద్ మహానగరానికి ప్రత్యేక స్థానం దక్కుతుంది. బహుళజాతి సంస్థల పెట్టుబడులు విరివిగా రావడం, ఇక్కడ స్థిరపడే వారి సంఖ్య నానాటికి పెరుగుతుండటం, దేశంలోనే సేఫ్ జోన్గా గుర్తింపు దక్కడం, పర్యావరణపరంగా మెరుగైన ప్రాంతంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆమోదించడం లాంటి ప్రత్యేకతల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మహానగర విస్తరణకు వ్యూహాత్మక ప్రణాళికలను సిద్ధం చేస్తుంది. 2వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం కేసీఆర్ ఆ దిశగా దృష్టిని కేంద్రీకరించి అధ్యయనానికి ఆదేశించారు. అభివృద్ధిలో ఆర్థిక ప్రణాళికపరమైన అంశాలపై ఒక నివేదిక, పట్టణాభివృద్ధి, భౌగోళిక పరిస్థితులు, రహదారుల నిర్మాణం పై మరో నివేదికను ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఓకే, ఓకే. ఒకవైపు నగర విస్తరణ, మౌలిక సదుపాయాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ముందుకు సాగుతూనే మరోవైపు ఉత్పన్నమయ్యే సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టారు. అదేవిధంగా హైదరాబాద్ నగరానికి కాలుష్యం, ఉప్పు వాటి లేకుండా ముందు జాగ్రత్త చర్యలకు శ్రీకారం కూడా చుట్టడం జరిగింది. అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్డు లోపల బయట ఉన్న వ్యవసాయ క్షేత్రాలను గుర్తించి వాటిల్లో ఇష్టానుసారంగా నిర్మాణాలు చేపట్టకుండా పరిమితులతో కూడిన అనుమతులు ఇవ్వాలని ఇప్పటికే సూచనప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా మూడు విభాగాలుగా మహానగర అభివృద్ధి అనే టైటిల్తో మహానగరాన్ని 3 విభాగాలుగా విభజించి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఓవరాల్ లోపల ఉన్న నగరం, ఓవరాల్ అవతల ప్రాంతం, ప్రతిపాదిత రీజనల్ రింగ్ రోడ్డు వరకు నగరం అనే అభివృద్ధి అనే 3 అంశాలను పరిగణలోకి తీసుకొని అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మంచినీరు, డ్రైనేజీ, మురుగునీటి వ్యవస్థ, ట్రాఫిక్, రవాణా సదుపాయం, విద్యుత్ సరఫరా తదితర అంశాల్లో భవిష్యత్ అవసరాలను గుర్తించి నగరాన్ని విభజించి 4 సిటీల పేర్లతో అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకుంటున్నారు. ఎడ్యుకేషన్ సిటీ, స్పోర్ట్స్ సిటీ, సినిమా సిటీ, హెల్త్ సిటీలను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ముఖ్యమంత్రి పరిశీలనలో ఉండడం జరిగింది. ఆ ప్రకారం నిర్మాణాలకు అనుమతులు ఇచ్చేందుకు వేరువేరు షరతులు, నిబంధనలు విధించనున్నారు. ఏ భూభాగాన్ని ఎందుకు వినియోగించాలో కూడా ప్రభుత్వం త్వరలోనే స్పష్టత ఇవ్వనుంది. మాస్టర్ ప్లాన్ ఎక్కడ ఉల్లంఘనకు గురి కాకుండా పకడ్బందీగా అమలు చేయాల్సిన బాధ్యతలను ఉన్నతాధికారులకు అప్పగించడం జరిగింది. అదేవిధంగా మార్పులకు అవకాశం లేకుండా ప్రత్యేక చట్టాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. అన్ని శాఖలను పరిగణలోకి తీసుకొని రూపొందించే మాస్టర్ ప్లాన్లో భవిష్యత్తులో ఏ ప్రభుత్వం కూడా మార్పులు చేయకుండా ఉండేందుకు ప్రత్యేక చట్టాన్ని కూడా రూపొందిస్తున్నారు. ఈ క్రమంలోనే నగరాన్ని 7 కార్పొరేషన్లుగా విభజించి వేర్వేరు పాలక మండళ్లను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న నగరాన్ని, అవతలి వైపున నగరాన్ని అభివృద్ధి చేసేందుకు వేర్వేరుగా సమగ్ర ప్రణాళికలను రూపొందిస్తున్నారు.
రానున్న దశాబ్ద కాలంలో నగరం ఏ మేరకు విస్తరించనుందో అంచనాలు వేసి వివిధ యూనిట్లను ఏర్పాటు చేయాలని, వాటి ఆధారంగా అభివృద్ధి లక్ష్యాలను నిర్దేశించుకోవాలని ప్రభుత్వం సంబంధిత అధికారులకు సూచించడం కూడా జరిగింది. మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక విభాగాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే హైదరాబాద్ నగరం దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానులను మించి శరవేగంగా అభివృద్ధి చెందుతున్నందున మౌలిక సదుపాయాల కల్పనకు ఒక ప్రత్యేక విభాగాన్ని కొత్తగా ఏర్పాటు చేసి సీనియర్ ఐఏఎస్ అధికారికి బాధ్యతలు అప్పగించనున్నారు. అదేవిధంగా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రతి ఏటా 2 కోట్లకు పైగా విదేశీ ప్రయాణికులు వచ్చి వెళ్తున్నట్లు ప్రభుత్వం వద్ద రికార్డులు కూడా ఉండడం జరిగింది. ఇదంతా రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి దోహదపడే అంశమైనందున మహానగర విస్తరణపై ముందు చూపు ప్రణాళికలు అవసరమని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా గుర్తించడం జరిగింది. గ్లోబల్ సిటీకి మాస్టర్ ప్లాన్ అనే టైటిల్తో 2022 సంవత్సరం నాడు ఆంధ్రప్రభ పేపర్లో న్యూస్ రావడం జరిగింది. గ్లోబల్ సిటీకి మాస్టర్ ప్లాన్, ఇది లేటెస్ట్ న్యూస్. ఓకే.